శ్రీ గణేశాయ నమః, శ్రీవుడి దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈరోజున ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రథమంగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిగా 1వ పాదం మేషరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది, ఏమీ కంగారు పడాల్సిన పని లేదు, గతంలో కంటే బాగుంది, దివ్యంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగుందండి. గత 3 నెలలుగా బాధపడుతున్నారు ఈ మేషరాశి వారు, కానీ ఇప్పుడు బాగుంది, మీకు కంగారు పడాల్సిన పని అయితే లేదు. అలాగే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, అలాగే మీ సంతానం చక్కగా ఉంటుంది, మంచిగా చదువుకుంటారు, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు అందుకుంటారు, పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి, ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించనమ్మా. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా భగవన్ నామస్మరణ చేసుకుని వెళ్ళండి. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికవుతుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి. అలాగే వాహన సౌఖ్యం ఉంది, అంటే పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం కానీ లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం కానీ జరుగుతుంది. అలాగే మీ గృహ నిర్మాణం చేపడతారు లేదా గృహ నిర్మాణం కలిసి వస్తుంది, లేదంటే ఎవరన్నా ఏమైనా ఫ్లాట్స్ తీసుకోవాలన్నా లేదా ఇల్లు కొనుక్కోవాలన్నా మీకు ఈ మాసం కలిసి వస్తుంది. అలాగే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు. అలాగే సంఘంలో మంచి గౌరవం పొందుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు, అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీ పనులు వారితో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఈ మాసం మీరు చక్కగా తీర్థయాత్రలు చేస్తారు, అలాగే దూర ప్రయాణం చేస్తారు, ఈ ప్రయాణం వల్ల మీకు లాభం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో చక్కగా రాణింపు ఉంటుంది, అలాగే గుర్తింపు ఉంటుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది. అందుగురించి ఏంటంటే బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది, మేషరాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుందండి, మంచిగా బిజినెస్ అవుతుంది మీకు, అలాగే షేర్ మార్కెట్ ఉన్నవారికి కూడా బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది, అలాగే మోటార్ ఫీల్డ్ వారికి బాగుందండి, అలాగే ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది, అలాగే రాజకీయ నాయకులకి ఈ మాసం బాగుందండి, మీకు అన్ని రకాలుగా బాగుంది, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి కార్యాలు చేపడతారు, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇక సినిమా రంగం వారు, కళారంగంలో ఉన్నవారికి, సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు కూడా బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి, మీరు ఉపయోగించుకోండి. ఇక ఉద్యోగస్తు విషయం వస్తే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి, మీరు కొత్తగా ఉద్యోగంలో ప్రయత్నం చేసుకోవచ్చు, అలాగే ఉద్యోగ రీత్యా మంచి ప్రమోషన్స్ రావడానికి, శాలరీస్ పెరగడానికి కూడా అవకాశం ఉంది, మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు, మిమ్మల్ని సలహా అడుగుతారు, తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మీరు విదేశాలకి, అంటే ఉద్యోగ రీత్యా విదేశాలు ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా విదేశ ప్రయాణం సక్సెస్ అవుతుంది, విదేశాల్లో జాబ్ రావడానికి అవకాశం ఉంది, అలాగే విదేశాల్లో కొంతమంది ఈ రాశి వారు జాబులు పోయినాయి,
ఈ రాసినటువంటి వారికి జాబులు లేవు కొంతమందికి. మీరు కూడా ప్రయత్నం చేయండి, కంగారు పడకండి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు, జాబులు లేని వారు కూడా కంగారు పడకండి, టెన్షన్ పడకండి, ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి, చక్కగా వ్యాపారం సాగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, మీరు ఏమన్నా వ్యాపారం పెట్టుకోవచ్చు, అలాగే మంచి లాభాలు వస్తాయి. ఇక విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందమ్మా, చక్కగా చదువుతారు. మనసు దృష్టి చదువు మీద పెట్టి శ్రద్ధగా చదవండి, చదివితే మీకు మంచిగా ఉంటుంది. ఇక వివాహకాని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి, తప్పకుండా మీకు వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక ఇది రాశి ఫలాలు కేవలం గోచార ఫలితాలే, ఇది ఎప్పుడూ చెప్తుంటాను. ఇది కేవలం మీకు మహా అయితే ఒక 30% మాత్రం పనిచేస్తుంది, మిగతా 70% మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి, పరిహారాలు బాగున్నాయండి, మేము సక్సెస్ అయ్యామని కొంతమంది, గురుగారు మీరు చెప్పిన ఈ రాశి ఫలాలు మాకు అవ్వట్లేదేంటండి అని కొంతమంది చేస్తున్నారు. అందు గురించి మీరు మీ జన్మ జాతకం కూడా పరిశీలించుకోండి ఒకసారి. ఎందుకంటే జన్మ జాతకంలో లగ్నం నుంచి లెక్క పెడితే ఉన్న గ్రహాలు ఉన్న పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ కూడా లెక్కలు వేసుకోవాలన్నమాట. అందు గురించి నా వీడియో చేసి వీక్షలు మాత్రం ఇది గమనించండి. ఇకపోతే మీరు ఈ మాసంలో ఎక్కువ, ఈ ఆగస్టు మాసంలో మేషరాశి వారు ఎక్కువ శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. ఇప్పుడు అప్పుడే కాదు, మీకు వీలైనప్పుడు సోమవారము, శనివారము, గురువారము, మాస శివరాత్రి రోజును, ఇంకా ఎప్పుడోకప్పుడు మీకు అవకాశం ఉంటే ఈ శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలలో అభిషేకం చేయించుకోండి. అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోండి. మీకు దగ్గరలో ఏ అమ్మవారు ఉన్నా పర్లేదు, చక్కగా కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే ముఖ్యంగా మంగళవారం రోజున తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడం, ఆయనకి అభిషేకం చేయించుకోవడం చేయండి. అలాగే ఆంజనేయస్వామి హనుమంతండకం చదువుకోవడం, హనుమాన్ చాలీస చేసుకోవడం ఇవన్నీ చేసుకోండి. తర్వాత ఒకసారి ఒక మంగళవారం 1 కిలో కందులు 1 ఎర్రటి వస్త్రం మూటగట్టి అయ్యగారికి దానం చేయండి. ఇలాగా ఈ చేసుకోవడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా బాగుంటుంది. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు, టెన్షన్ పడద్దు, ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవంతు, స్వస్తి.